పొద్దున్నే నా భార్య లేచి ఒక మాట అడిగింది. నిన్న పవన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఏ మంత్రి అయితే ఇక్కడ అడ్డబెట్టిండో ఆ మంత్రి రోజు హుకుం జారీ చేస్తున్నట. ఏ హుకుం? ఏ సర్పంచ్ గారు, మీ ఊర్లో ఇంకా సమీర్ రెడ్డి గారు ఎందుకున్నారు అక్కడ? మీ ఊర్లో పవన్ రెడ్డి గారు ఇంకా బీజేపీలు ఎందుకున్నారు? మీ ఊర్లో కుమార్ అంటాడు రెపరెపలు ఎందుకు ఆడతాడు? మీ ఊర్లో అఖిల్ అంటాడు ఎందుకు రాజేంద్రతో తిరుగుతున్నాడు? ఎందుకు పట్టుకత్తలేవు? ఇదే కథ, రోజుకి ఇదే కథ. మూడు పనులు చేస్తున్నాడు మంత్రులు ఇక్కడ. ఏం పని? ఒక డీసీఎంల సీసాలు వస్తాయి, ఒక డీసీఎంల సీసాలు వస్తాయి, ఒక డీసీఎంల టేబుల్లు సర్వ్ చేసే మనుషులు వస్తారు, ఇంకో టేబుల్లో ఫుడ్ వస్తుంది, ఇంకో వేళ ఫుడ్ వస్తుంది. రోజు అదే పని చేస్తాను, రోజు అదే పని చేస్తాను. ఎంతమంది? ఒక్క చిన్న బక్క పల్చడి ఈటల రాజేంద్ర మీద ఇంతమంది మంత్రులు, ఇంతమంది ఎమ్మెల్యేలు, ఇంతమంది ఎమ్మెల్సీలు గొర్రెల మందల మీద తోడేలు పడ్డట్టు పడుతున్నాయి, తోడేలు పడ్డట్టు పడుతున్నాయి. అందుకే పవన్ రెడ్డి గారు ఆ మార్కెట్లో వస్తువులు కొనరు, ఆ మార్కెట్లో ఆత్మగౌరవాన్ని కొనే ప్రయత్నం చేస్తున్నా చెప్పి మంచి మాట చెప్పారు. కానీ కొనలేరు పవన్ రెడ్డి గారు. అక్కడ కొంటున్నట్టు వాళ్ళు భావిస్తారు, పోయినళ్ళు నటిస్తారు తప్ప నిజంగా పోతలేరు వాళ్ళు, నిజంగా పోతలేరు. ఈ హుజరాబాద్ గడ్డ మీద మమ్మల్ని కొనగలిగే శక్తి కేసీఆర్ కాదు, హరీష్ రావు కాదు, వాళ్ళ జయజమ్మ కూడా లేదని చెప్పి రేపు ఎన్నికలు చేస్తారు. ఇంతకు మా భార్య ఏం చెప్పింది? మా భార్య ఏం చెప్పిందంటే, నీ చుట్టూ ఇప్పటికే అనేక మంది తీసుకుపోయినారు, లెఫ్ట్ లేడు, రైట్ లేడు, చివరికి నీకు డ్రైవర్ కూడా లేకుండా చేస్తారట అనేది ఆమె చెప్పిన మాట. అంటే పిఏలు ఉంచరు, పిఎస్లు ఉంచరు, డ్రైవర్లు ఉంచరు, నాకు బోర్ పెట్టేటోడు ఉంచరు, నాకు అన్నం అయ్యేటోడు కూడా ఉంచరు. నేను అడిగిన నిన్ను కూడా ఉంచుతారా ఉంచరా అని అడిగిన మా భార్య నవ్వింది. అంటే నిత్యం నా కార్ల మధుసూదన్ రెడ్డి అని శ్రీరాణపేట శ్రీరాణపల్లి గ్రామం కమలాపూర్ మండలం వచ్చి కూర్చున్నాడు. ఏందట అంటే, రెండు రోజుల నుంచి ఫోన్ చేసి టార్చర్ చేస్తున్నట, మా పార్టీకి రా, మా పార్టీకి రా అని. ఆయన ఇల్లే చివరికి ఆమె భార్య మీద ఒత్తి తెచ్చిందట, ఆ భార్య తెచ్చిందట. ఈ బాధ భరించలేక నా దగ్గరకు వచ్చి నా కార్లో కూర్చున్నాడు. ఇట్లా టోళ్ళు రోజుకు ఒక 50 మందో 100 మందో కన్నీళ్లు పెట్టుకుని నాదకి వస్తున్నారు. వాళ్ళు పెనుగులాడుతున్నారు, వాళ్ళు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నా. కానీ ఈ కాపాడే పని నా ఒక్కతో కాదు, అది మీతో మాత్రమే సాధ్యమైతే చెప్పారు. ఇంతకుముందే అక్కడ ఉన్న సర్పంచ్, ఆయన పేరు విజయ్ కుమార్, ఆయన ఊరు గనిముక్కల పక్కకు మల్లన్నపల్లి. సపోర్ట్ చేయడం మనిషి కానీ నోరిపిద మాత్రం మాట్లాడుతుంటాడు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, మనం నిర్మల్కు పోయినాం సభ కోసం, బస్సు ఎక్కి నిర్మల్ పోయినాం, మాకు ఎక్కడ పువ్వు దొరకలేదు, కనీసం మంచినీళ్ళన్నా తాగుదామని చెప్పి ఆగినాం, ఆ మంచినీళ్ళు కొనుక్కున్నాం, అందరికీ ఒక్కొక్క బాటిల్ చొప్పున ఇచ్చిండు. ఆ మంచినీళ్ళు అమ్మిన ఆయన అడిగిండట, మీది ఏ ఊరు అని. అంటే మాది హుజరాబాద్ అని చెప్పిండట. ఇప్పుడు అక్కడ ఉన్నాడు ఆయన, హుజరాబాద్ అని చెప్పాడట. చెప్పంగానే ఆయన టక్కన వీళ్ళ కాళ్ళ మీద పడ్డాడట. టక్కన ఆయన నీళ్ళమ్మిన యజమాని వీళ్ళ కాళ్ళ మీద పడి, డబ్బులు ఇవ్వకండి, డబ్బులొద్దు మాకు, రాజేంద్రని గెలిపించి తీసుకురండి అని చెప్పి. ఆ బిడ్డ ఎవరో తెలుసా మీకు? 10 లక్షల రూపాయలు దళిత బంధు అందుకునే ఒక దళిత బిడ్డ. ఆ బిడ్డ
ఆపిటది ఊరు కాదు, ఆపిటది నిన్న. మన వాళ్ళు ఈ మధ్యన తిరుపతికి పోతున్నారు, శ్రీశైలానికి పోతున్నారు, విజయవాడ కనకదుర్గమ్మకి పోతున్నారు. చెప్పాలంటే ఉండదు కథ. శ్రీశైలానికి పోయి ఓటర్లు బోధింటున్నట, బోధింటుంటే మనల్ని బోధింటున్నప్పుడు డిస్కస్ చేసుకుంటారు కదా, ఏదో ఒక ముచ్చట పెట్టుకుంటారు కదా. ఆ ముచ్చట చెవులు పడేది వాళ్ళకి అక్కడ, ఆ హోటల్లోకి, ఆ హోటల్లో అన్నం పెట్టేటువంటి సర్వర్కి చెవులు పడ్డది. చెవులు పడగానే మీది ఎక్కడ అని అడిగినట, అంటే మాది కరీంనగర్ జిల్లా. ఇంకెక్కడ అని అడిగినట, మాది హుజూరాబాద్ నియోజకవర్గం. ఓ ఈటర్ రాయిందండి అని అడిగినట. వాళ్ళది మన ప్రాంతం కాదు, వాళ్ళది ఆంధ్ర ప్రాంతం. వాళ్ళది అడిగి భువంత తిన్న తర్వాత పైసలు ఇస్తే దగ్గర పెట్టుకొని, ఇవి మీకు చందా ఇస్తున్నా మా రాయందరిని గెలిపించమని చెప్పి. ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే, ఇవాళ నా ఆరాటం, నా ఆరాటం, నా పోరాటం నాది మాత్రమే కాదు, నా ఆరాటం, నా పోరాటం 3.5 కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం. ఈ ఆరాటం, ఈ పోరాటం కులాన్ని కాదు, మతాన్ని కాదు, పార్టీని కాదు, జెండాది కాదు. ఇది మన బతుకు సమస్యది, బతుకు సమస్యది. ఎంత మాట్లాడుతున్నారు మీరు అవన్నీ. నా ఆడబిడ్డల్ని నేను వెనకకు తీసుకుపోయినరు, నా ఆడబిడ్డల్ని ఇళ్ళంతకుండా తీసుకుపోయినరు, నా ఆడబిడ్డతో హుజూరాబాద్ మీటింగ్ పెట్టిండ్రు. ఏమని హుకుం జారీ చేస్తారు, మీకు పావలా వడ్డీ రావాలంటే మా మీటింగ్ రావాలే. సీఎల్ఆరా, మా పార్టీ ప్రచారం చేస్తేనే మీకు సీఏ నౌకర్ ఉంటుంది. నాకు ఇష్టం లేని నా ఆడబిడ్డ, నా సీఏ బొట్టు పెడతాను ఆడబిడ్డలకి, టీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలని. గుండెల్లో రాజేంద్ర అన్నాడు, చేతుల బొట్టుల మాత్రం టీఆర్ఎస్ పార్టీ ఉన్నది. ఇది సత్యం. నేను అడుగుతున్నా, ఇంతమంది తమ్ముడు కుమార్ చెప్పిండు 3.5 సంవత్సరాలుగా నా ఆడబిడ్డలకి పావుల వడ్డీ ఇవ్వలే కదా ముఖ్యమంత్రి. ఇది రిచెస్ట్ స్టేట్ కదా, డబ్బుల కొరత లేదు కదా, డబ్బుల కొరత లేని ఈ రాష్ట్రంలో నా ఆడబిడ్డలకు 4 సంవత్సరాలుగా ఎందుకు పావుల వడ్డీ చెక్కులు ఇవ్వలేదని చెప్పి నేను అడగట్లే, మా ఆడబిడ్డలు అడుగుతున్నారు, నా ఆడబిడ్డలు అడుగుతున్నారు. ఇవాళ ముఖ్యమంత్రికి ఈ వేదిక నుంచి డిమాండ్ చేస్తున్నా, నా హుజూరాబాద్ ఆడబిడ్డలకి ఎట్లయితే నువ్వు చెక్కులు ఇస్తున్నావో, పావులా వడ్డిస్తున్నావో, తెలంగాణ ఆడబిడ్డలకు కూడా ఇవ్వమని చెప్పి డిమాండ్ చేస్తున్నా. లేకపోతే, లేకపోతే మా ఆడబిడ్డల మీద ప్రేమ లేనట్టు. మాకు మా హుజూరాబాద్ ఆడబిడ్డల మీద మీకు ప్రేమ లేదు. నీకు ప్రేమ మా హుజూరాబాద్ ఆడబిడ్డల ఓట్ల మీద ప్రేమ ఉంది, నీకు ఓట్ల మీద ప్రేమ ఉంది. ఆడబిడ్డలారా, మీకు చెక్కిస్తారు, మీకు చెక్కిస్తారు, ఇంకొక కత్తి ఇస్తారు. ఆ కత్తి ఈటల రాయందరు పురోమని ఇచ్చే కత్తి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కానీ అది మర్చిపోకండి. ఇవాళ ఇచ్చే ఆ పావుల వడ్డీ చెక్కని కాదు, ఒక కత్తి ఉందని, ఆ కత్తితో రాయందరిని పొడవాలని, రాయందరిని ఉడగొట్టాలని చెప్పి కుట్ర చేస్తున్నాడు ముఖ్యమంత్రి కేసీఆర్, అమలు చేస్తున్నాడు హరీష్ రావు, అమలు చేస్తున్నాడు హరీష్ రావు. వచ్చినాయా ఇక్కడ అడగండి, మీ సుతాలను వచ్చినాయా ఇక్కడ అడగండి, గొర్రెలు హుజూరాబాద్ లో వచ్చినాయా, గొర్రెలు తెలంగాణలో వచ్చినాయని చెప్పి ఒకసారి అడగండి. గొర్రెలు తెలంగాణలో ఇంకొక 50,000 ఎక్కువ కడితేనే కొల్లిస్తారట, కానీ హుజూరాబాద్ మాత్రం రూపాయి కట్టాల్సి అక్కర్లేదు. ఇవాళ ఇక్కడ నీకు ఎల్లమ్మ గుడి కావన్నా, నీకు పెద్దమ్మ గుడి కావన్నా, నీకు రోడ్లు కావన్నా, నీకు మోరీలు కావన్నా అడగంగానే ఇస్తాను. దానికి ఒక కుట్ర ఉంది, మీ గుండెల్లో గూడు కట్టుకున్న ఈట రాయందర్ అంటూ ఓడగొట్టాలని చెప్పి కుట్ర ఉంది, గుర్తుపెట్టుకోండి. మీరు అనుకుంటాను ఇవాళ నేను ఇంతకు పవన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఏం చేసిండు ఈ బిడ్డ, తెలంగాణ ఉద్యమ బిడ్డగా మీ ఆత్మగౌరవ బావుట ఎగిరేసిండు. ఎమ్మెల్యేగా, ఎమ్మెల్యేగా అసెంబ్లీ శాసనసభలో చీల్చి చెండాడు సమైక్య పాలకుల మీద. ఆనాటి రాజశేఖర రెడ్డి, ఆనాటి రోషయ్య, ఆనాటి రూపాయి ఏమన్నా కిరణ్ కుమార్ రెడ్డి మీద చిన్న మనిషే కావచ్చు కాక చిచ్చర పిడుగులాగా ఇట్లా కొట్లాడిన మీరు చూశారు.